పత్రికల్లో పేర్కొనబడుతున్న విధంగానే దాదాపు 11 లక్షల పైన మన పంట దెబ్బతిన జరిగిందని చెప్పని మన వార్తలు గమనిస్తున్నాం. ముఖ్యంగా పత్తి సోయాబీన్ మొక్కజొన్న పెసర కంది పసుపు కొంతమేరకు వరి ధాన్యం వరి నాటు వెన్నెల్లితో పాటుగా వెళ్ళి గోదావరి పరివాహక ప్రాంతంలో కొన్ని జగన్నాథ్పూర్ పోయించిన వారు మన బోర్డర్పల్లి పర్యటించి వచ్చింది గమనించారు. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తిగా ఇసుక మెటల్ వేడిందండి. ఇసుక మెటల్ వేసినటువంటి యొక్క పొలాలలో లేక చేండాలు ఏదైతే ఉందో ఆ ఇసుకను తోడేస్తేనే కానీ మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసేటువంటి ఒక బీర్పూర్ మండలం రోలబావు క్రింద కూడా ఎదుగుతుందో 100 లాది ఎకరాలు ఇసుక మెటల్ వేడింది. వాస్తవం ఏదైతున్నదో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా పంట నష్టమే కానీ ఇతరత్ర హ్యూమన్ లైఫ్సే కానీ లేక నివాసిత గృహాలు పడిపోవటమే కానీ సంభవించినప్పుడు ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వ వాటా 75% వెచ్చిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 25% వెచ్చించే విధంగా నిబంధనలు పేర్కొంది. సంబంధించి మీరు సహాయం చేయడానికి సరే ఇందులో అప్పటి సహాయక చర్యలో భాగంగా ఎకరానికి 13,500 ఉన్నది రూపీస్ 13,500 పర్ హెక్టర్ ఇన్ అచ్యూట్ ఇరిగేటెడ్ ఏరియా సబ్జెక్ట్ టు మినిమం అసిస్టెన్స్ కాంట్రాక్టర్ రూపీస్ 1,000 అండ్ రిస్ట్రిక్టెడ్ టు స్టోన్ ఏరియా అంటే మా విత్తనం పెట్టినటువంటి యొక్క ప్రాంతాలలో ఇరిగేటెడ్ ఏరియాల 13,500 నాన్ ఇరిగేటెడ్ ఏరియాల రెయిన్ ఫాల్ ఏరియాల 6,800 ఎకరానికి 3,000 వస్తాయి కదండి. రెండు కింద తీసుకున్నా కానీ ఎకరానికి 3,000 వస్తాయి. నువ్వు ఆ సహాయం లేదు ఈ సహాయం లేదు ఏ సహాయం లేదు అసలు పంట నష్టమే జరగలేదు ఏదో అదృష్టం కొద్ది ఏదైతుందో ఏ ప్రాణ నష్టం లేదు పంట నష్టం లేదు నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పంటున్నా. ఈవెన్ రోడ్ డ్యామేజ్ కూడా మీ పంచాయతీరాజ్ శాఖ కానీ ఆర్ఎండి శాఖ కానీ నేషనల్ హైవేస్ కానీ కాక ఇవన్నీ కూడా కాంపెన్సేట్ చేసే అవకాశం ఉన్నది. ఇరిగేషన్ ట్యాంక్స్ పోతే వాటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఇందులో స్కోప్ ఉన్నది. ఇసుక మెటల్ వేస్తే ఏదైతుందో ఎకరానికి 12,200 ఉన్నది. ఒకసారి హెక్టర్ 12,200 ఇసుక మెటల్ వేస్తే అంటే 5,000 రూపాయలు వస్తాయంటే ఎకరానికి 12,200 అంటే 4,900 వస్తాయి అంటే ఆల్మోస్ట్ 5,000 రూపీస్ వస్తాయి ఇసుక మెటల్ వేసిన వాళ్ళు. నేను 100 లాది విద్యుత్ పంప్ సెట్లు పోయినాయి 100 లాది విద్యుత్ పంప్ సెట్లు మనకు చైతన్య జిల్లాలో పోయింది. 1,000 ఇండ్లు ఏదైతుందో 1,000 పైన ఇండ్లు ఏదైతుందో పూర్తి స్థాయిలో నివాసిత గృహాలు కోల్పోయినాయి 1,000 పైన. మరి ఇంత అలసత్వం ఎందుకు ఇదైతే ఆశ్చర్యం కావటం లేదు ఇంత అలసత్వం ఎందుకని. ఇది నామూషి కాదు ప్రకృతి వైపరీత్యాలు ఏదైతుందో దాన్ని నిలువరింపజేయడం ముఖ్యమంత్రి గారి చేతులు లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏదైతుందో వ్యవసాయ శాఖ సూచాయగా వ్యవసాయ శాఖ సూచాయగా తెలిపినటువంటి యొక్క అంచనాలు 11 లక్షల ఎకరాలు రెవెన్యూ శాఖకి ఏదైతుందో ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆదేశాలు లేవు ఇంతవరకు సర్వే కొను इधर कदा अब बेटी आपको शास्त्र कब बेटी आपको मैं केंद्र प्रभुत् डेबाई शात पे अवकाश अच्छा रूप निवेदिक सिद्धं आश्चर्य వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి పత్రికలో పేర్కొన్నది ఇంకా అదృష్టం ఏంటంటే మనకి ఏ విధమైన పంట నష్టాలు పెద్ద జరగలేదు అని చెప్పారడే మరి ఆయన ఏ మంత్రి ఇంత మంది చెప్తారు పంట నష్టాలు ఏదైతుందో ఆరంభంలోనే కాబట్టి పెద్దతో ధరలు చెప్పని పేర్కొన్నారు అంటే పంట నష్టం కూడా మీరు केवल 33 शात मिंचुते दी नष्ट परगणी डैमेज इवाली 33% अंडेमो इनपुट सब्सिडी वेर क्रॉप लॉस इज 33% एंड अबव स्पेसिफिक मेंशन किया 33% एंड अबव मुफ्त मूड शात कनीस नष्ट काटन विन खरीद 1000 रूपये एकरा मल्ल सा సేంద్రీయ ఎరువులు మొదలైతేదే రసాయనిక ఎరువులే గాని ఇవన్నీ కూడా దాదాపు మన ఎకరానికి 20000 రూపాయలు పెట్టుబడి అదనంగా అవుతుంది ఇవాల వాళ్ళు యుటెన్సిల్స్ గాని తిను బండారాలు కోల్పోయినట్టయితే అటువంటి కుటుంబాలకు 10000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని చెప్పినట్టు పేర్కొనబడి ఉన్నది స్వయంగా ముఖ్యమంత్రి గారు భద్రాచలం పర్యటనలో పేర్కొన్నారు మన జిల్లాలో ఏదైతుందో ఇవాల ఈ తిను బండారాలే గాని వాళ్ళు యుటెన్సిల్స్ కోల్పోయిన వారికి ఎక్కడ కూడా 10000 రూపాయలు బాకలాలేదు ఉదాహరణకి మళ్ళీ జగన్నాథ్పూర్ పోయొచ్చిన అడొక 7 ఇండ్లు అయితే ఏదైతుందో पूर्ति नील मुनि गोदावरी बैक वाटर वरद ताकिो आदिवास नायक इंटर पूर्ति इंट गज पैन नील वाली इवाक्युवे सर्पंच गार ग्रामस्थल ग्राम पंचायती भवन अगर ग्राम पंचायत भवन टू डेज సామగ్రి మొత్తం పోయింది అది 3200 నుంచి చెదురు దొరుకుతున్నారా వాళ్ళు 10000 రూపాయలు ఇవ్వాలి కనీసం వాళ్ళు పూర్ణపల్లి లోయ గూడెం ఏదైతుందో 5 నివాసిత గృహాలు ఏదైతుందో వారం రోజులు వరదలని ఉన్నాయిండు వారం రోజులు ఇప్పుడు కొంత తీల్తే మళ్ళా పోయి పట్టండి శుద్ధి చేసుకున్న పరిల్లలకి వరద సహాయక చర్యల్లో కొంత ఏ విధంగా బాధితులను ఆదుకోవాలనేటకు సంకల్పంతో ఉండవలసినటువంటి యొక్క ప్రభుత్వమే గాని అధికార యంత్రాంగమే గాని
राष्ट्र प्रभुत्म पट नष्टा संबंधी इतना निवेदिक सिद्धम निर्माण लोपाले अदशम कालेश्वर प्राजेक्ट निर्माण लोपमेंटे अदशम सपरेट सब्जेक्ट डिस्कस रोलबाबु प्राजेक्ट डिजाइन लोपमेंटे सपरेट सब्जेक्ट डिस्कस प्रकृति वैपरीत्यो अधिक वर्षा तो वरदल तो पट नष्ट अने प्रभुत् आरोप का बाध्यता गुर्त बाध्यता गुर्त बाध्यता गुर्त मुख्य जमीन कुट संबंधी नाग लक्ष रूपये एक्सप्रेस इवान अवकाश मतलब इन लक्षण इन लक्ष नागल इंतवर चलोट मन कन्न मुद्दे पात्र सोदर आज असूल वास्ते आ कुटा आदा जिला कलेक्टर गारे ना लक्ष रूपये जिला कलेक्टर गारे अंटे अट पट नष्टा संबंधी डिस्कमेंटल भूमे पट नष्टा संबंधी दयचे अलसत्वा वीडी अलसत्वा वीडी नामुशी चंदवल अवसर ले प्रकृति वैपरीता सहजम काबटे प्रकृति वैपरीता एपड़ पट नष्ट जगना आ रईता आदि बाध्यता भावी नष्टा अच्छा वे निबंधन मेरे के सहाय से निबंधन मेरे सहाय से कहींसम एकरा इन वेल रूपये नष्ट रही पद वेल रूपये निपयावे एकरा इन वेल रूपये नष्ट पद वेल रूपये निपये इंतवर ओनली 18% लोन डिस्बर्समेंट मन जिला लोन डिस्बर्समेंट ओनली पासबुक बैंक अपने मुख्यमंत्री गारे शासनसभा वेदिक असेंड भूमि पट्टा भूमि तो सामन परगणी वाल गृह सदमे इतर सदमे अंदे दुकान रईत बंधु कल रईत बंधु मोदी पटी की सरपोले एकरा रूपये एकरा रूपये అక్కడ ఇవ్వడ 15000 రూపాయలు ఏదైతుందో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడు అప్పు చేసిండు మొదటి దఫానే వాడు 20000 పెట్టుబడి గాని ఏదైతుందో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడు ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది వాడు మళ్ళీ ఇప్పుడు అప్పు పోతే వాడు మొదటి సంగతి ఏంద్రా అని చెప్పాను వాడు అంటాడు మళ్ళా దయచేసి ఏదైతుందో ఈ ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన పంటలు ప్రతి ఎకరాకు కనీసం 10000 రూపాయలు ఎక్స్క్రేషన్ చెల్లింపు చేయబడే విధంగా నివాసిత వసతి గృహాలు ఇప్పుడు మీరు పాక్షికంగా చెప్పంటే వాడు సగం ఇల్లు పడిపోయినాక ఈ నగరం వేరే ఇంటి ఉంటుందా నాకు ఇది అర్థం కాని విషయం అంటున్నా అసలు పాక్షికం అంటే ఏంది పూర్తి అంటే ఏందని ఇప్పుడు ఈ నగరం అవుతుందే मन एनगट इंडलो एनगर मीदी अटूट वी वास्तव तो मन इंडू कट्कना खर्चा एनगर मील अदे पात इंडत गुडल का बट्टे मेतबड़ी वाला नानी नानी नाने कूल
వారేదో మూడు వేల రెండు వందలకి చేతులు దుర్పుకుంటా అని చెప్పడం పరిస్థితి ఏంది? మీకు ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు కనుక 95,000 ఇవ్వచ్చు. ఈ 95,000 ఏదైతుందో 75% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు ఇచ్చేది కేవలం 25% మాత్రమే. నువ్వు ఇచ్చేది చారాన్ని వారాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నది. నువ్వు ఇచ్చి ఎందుకు అలసత్వం అని ఎందుకు నిర్లక్ష్యం అంటున్నా? ఎందుకు అలసత్వం ఎందుకు నిర్లక్ష్యం చెప్పంటున్నా? ఇలా ఇండ్లు కోల్పోయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ జీఓఎంఎస్ నెంబర్ టూ జీఓఎంఎస్ నెంబర్ టూ ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇదే ఆదేశం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ టూ జారీ చేయడం జరిగింది 15th June 2015 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఏదైతే ఉందో 8th of April 2015 జారీ చేయబడింది 8th of April 2015 జారీ చేయబడింది ఇది 2017 నుండి 2020 వరకు అమలులో ఉండే విధంగా 2017 నుండి 2020 వరకు అమలులో ఉండే విధంగా అంటే 2020 తదుపరి ఏదైతుందో దీన్ని మరింత మనం పెంచే అవకాశం లభిస్తుంది. బహుశా అది వచ్చి ఉంటుంది. సార్ ఇది ఇది మాత్రం ఏదైతే 2015 నుండి 2020 వరకు ఇది పేర్కొనబడింది. ఇందులో ఏదైతే ఉందో ఈ రిలీఫ్ ఆపరేషన్ అంటే ప్రకృతి వైపరీత్య వరద సహాయక చర్యల్లో భాగంగా ఎవరైతే పాల్గొని చనిపోవడం జరుగుతుందో ఆ మృతుల కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ చెల్లింపు చేయబడే విధంగా పేర్కొనబడింది. 4 lakh పర్ డిసీజ్డ్ పర్సన్ ఇన్క్లూడింగ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలీఫ్ ఆపరేషన్స్ ఆర్ అసోసియేటెడ్ ఇన్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఈ వరద సహాయక చర్యలను పర్యవేక్షించిందన్నట్టు ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ ఇదో